తెలుగు రాష్ట్రాల మధ్య ఆర్టీసీ బస్సులు నడవకుండా తొలిసారి దసరా జరుగుతోంది. లాక్డౌన్తో 7 నెలల క్రితం నిలిచిపోయిన బస్సులు అంతర్రాష్ట్ర ఒప్పందం లేదన్న కారణంతో ఇప్పటి వరకు ప్రారంభం కాలేదు. దీనిపై 2 నెలలుగా సాగుతున్న చర్చలు అన్ని దశల్లోనూ విఫలమవుతున్నాయి. తెలంగాణ ఆర్టీసీ ప్రతిపాదించిన మేరకు బస్సు సర్వీసులు తెలంగాణ పరిధిలో తమ బస్సులు తిరిగే కిలోమీటర్ల సంఖ్య తగ్గించుకునేందుకు ఏపీఎస్ఆర్టీసీ సమ్మతించింది. అయితే ఒప్పందానికి సంబంధించిన భేటీ నిర్వహించలేదు. దీంతో తొలిసారి దసరా వేళ ఆర్టీసీ బస్సులు సరిహద్దులు దాటలేని పరిస్థితి నెలకొంది. ఇక దీనిపై పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ శివ అందిస్తారు. శివ, ఇదే మొత్తం మీద చూసుకుంటే కనుక దాదాపుగా 7 నెలలుగా ఆర్టీసీ 2 రాష్ట్రాల మధ్య కొనసాగుతున్న సందిగ్ధత ఇంకా కొనసాగుతుందనే చెప్పుకోవచ్చు. ఎంతసేపటికి ఒకరిపై ఒకరు ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకుంటున్నారు, కానీ ఎక్కడ కూడా ప్రజల సమస్యలు పరిష్కరించడంలో 2 రాష్ట్రాలు ఘోరంగా విఫలమయ్యాయని చెప్పుకోవచ్చు. నిన్న మొన్నటి వరకు కూడా కిలోమీటర్ల పరిధికి సంబంధించి చర్చలు జరుగుతున్నాయి, ఇవాళ రేపట్లో ఫైనల్ అయిపోతాయి అన్నారు. కానీ అంతిమంగా నిన్న మాట్లాడుతూ కూడా ఇటు ఏపీ అటు తెలంగాణ 2 సరిహద్దు ప్రాంతాలకు సంబంధించి 2 కిలోమీటర్ల మేర బస్సులు నడుపుతాం, ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా చూస్తామని చెప్పి కూడా స్పష్టమైన ప్రకటన చేశారు. కానీ దాదాపుగా ఇప్పటికీ మధ్యాహ్నం కావస్తున్నా కానీ ఎక్కడా కూడా ఇటు ఏపీకి సంబంధించి ఏ ప్రాంతంలో సరిహద్దులకు సంబంధించి దాదాపుగా 6 జిల్లాల ప్రాంతంలో సరిహద్దులు ఉన్నాయి. కృష్ణా, గుంటూరు అలాగే కర్నూలు ఈ 3 జిల్లాలకు సంబంధించి సరిహద్దు ప్రాంతంలో ఎక్కడి నుంచి కూడా ఏపీకి సంబంధించి ఆ వైపుగా బస్సుల ప్రక్రియ ప్రారంభమైన పరిస్థితి అయితే కనిపించట్లేదు. పండగ సంబంధించి కూడా ప్రయాణికులు అలాగే చాలా మంది ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. కానీ ఆర్టీసీ అధికారులు మాత్రం మాటలు అయితే చెప్తున్నారు, కానీ ఆచరణకు సంబంధించి పూర్తి స్థాయిలో విఫలమైన పరిస్థితి కనిపించింది. ఇప్పటివరకు ఆర్టీసీ అధికారుల నుంచి ఈ అంశానికి సంబంధించి ప్రశ్నించే ప్రయత్నం చేసిన ఎవరు కూడా అందుబాటులో లేని పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. శ్రీదేవి, రైట్ శివ, థ్యాంక్ యూ.